హలో మై డియర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీరు నా వీడియో ఓపెన్ చేశారంటే మీ ఐడి సస్పెండ్ కానీ బ్యాన్ కానీ అయి ఉండాలి. ఒకవేళ నేను అనుకున్నది నిజమే అయితే గైస్ మీరు కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు. గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ గైస్ ఛానల్ కొరకు కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. గైస్, మీరు మీ ఐడి సస్పెండ్ అయ్యిందా లేదా మీ ఐడి బ్యాన్ అయిందా? సో ఏం వరి కాకండి, నేనున్నా కదా. సో మీ ఐడి అయితే ఎలాగైనా రికవర్ చేసి ఇస్తాను. గైస్, మనం ఫస్ట్ వచ్చేసి బ్యాన్ అంటే ఏంది, సస్పెండ్ అంటే ఏంది అది తెలుసుకుందాము. సో అప్పుడైతే మీకు క్లారిటీ అనేది వస్తుంది మీ అకౌంట్ మీద. గైస్, ఫస్ట్ వచ్చేసి మనం సస్పెండ్ గురించి తెలుసుకుందాం. సస్పెండ్ అంటే ఏం లేదు గైస్, మీరు ఏదైనా అబ్నార్మల్ యాక్టివిటీస్ లైక్ అంటే వేరే ప్లేయర్స్ తోటి బూతులు మాట్లాడినా, సో ఏదైనా బ్యాడ్ యాక్టివిటీస్ చేసినా సరే మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది. అలాగే ఈ రోజుల్లో మాత్రం చాలా ఎక్కువగా వచ్చే టాపిక్ ఏంటంటే, సో మీరు వచ్చేసి స్కిన్ టూల్స్ ప్రో అనేది ఉంది కదా, సో అది వాడితే కూడా మీ అకౌంట్ కొన్ని రోజులకైతే సస్పెండ్ అయితే అవుతుంది గైస్. సో సస్పెండ్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ మీ అకౌంట్ కొన్ని రోజుల వరకు ఆగిపంటే ఓపెన్ కాదు. సో ఇప్పుడు వచ్చేసి బ్యాన్. బ్యాన్ అంటే ఏంటంటే మీ అకౌంట్ పర్మినెంట్గా బ్యాన్ అయిపోవడము, అంటే ఫ్రీ ఫైర్ నుంచే తీసేస్తారు మీ అకౌంట్. జస్ట్ మీకు మీరు వేరే అకౌంట్ నుంచి ఐడి కొడితే వస్తుంది, కానీ మీకు అయితే అకౌంట్ అయితే ఓపెన్ కాదు. సో అదనమాట బ్యాన్. సో గైస్, ఇప్పటి వరకు మీకు డౌట్ వచ్చేసే ఉంటుంది, బ్రో ఇప్పుడు ఏం చేద్దాం బ్రో, మా అకౌంట్ రీకవర్ అవుతుందా అవ్వదా అనేది. సో గైస్, ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడి బ్యాన్ అయిందా సస్పెండ్ అయిందా అది తెలుసుకోవాలి. సో బ్యాన్ అయితే చాలా అంటే చాలా కష్టం గైస్, నేను కాదు ఎవ్వరు కూడా చేయలేరు. సో సస్పెండ్ అయితే ఏదో ఒకటి చేసి మళ్ళీ ఎట్లనో అట్లా బ్యాక్ తెప్పించుకోవచ్చు, కానీ సో బ్యాన్ అయితే చాలా అంటే చాలా కష్టము. సో మీరు ఆల్రెడీ వేరే వీడియోలు చూసి వచ్చి ఉంటారు నా కాడికి, సో వాళ్ళు అయితే మీకు చెప్తారు కదా. సో ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఈ ఫైల్ నుంచి అయితే మీరు అన్బ్యాన్ చేసుకోవచ్చు ఫ్రీ ఫైర్, చాలా మందికి చేసాం మేము కూడా అంటారు. సో అదన్నీ వచ్చేసి ఫేక్ గైస్, అసలు ఎలాంటి ఫైల్ ఉండదు. ఒకవేళ ఫైల్ ఉంటే ఇప్పటివరకు ఇన్ని ఐడీలు బ్యాన్ సస్పెండ్ అయ్యేవి కాదు. సో మీరు ఏ ఫైల్ నమ్మకండి, ఎవరికి డబ్బులు పెట్టకండి. సో చాలామంది డబ్బులు ఇస్తారు. సో బ్రో మీకు ఫైల్ పంపించాలంటే నాకు ఒక 200 ఫోన్పే చేయ ఎక్కువ అడగం కదా అది ఇది అని చెప్పేసి ఒక 200, 300, ఒక 500 వరకు అట్లయితే లాగుతారు. సో అట్లయితే ఏం చేయకండి గైస్. సో గైస్, ఇప్పుడైతే అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ అయితే చేశారు కదా, సో సర్చ్ బార్లోకి వెళ్ళి మీరైతే ఫ్రీ ఫైర్ ఐడి అన్బ్యాన్ అని కొట్టాలి. సో నేను కూడా కొడతాను ఫ్రీ ఫైర్ ఐడి అన్బ్యాన్ UNBAN. సో ఫ్రీ ఫైర్ ఐడి అన్బ్యాన్ అని కొట్టి సర్చ్ చేయాలి. సర్చ్ చేసినప్పుడు ఫస్ట్లోనే వస్తుంది ఒక జరిగిన ఫ్రీ ఫైర్ అని. సో దాని అయితే మనం క్లిక్ చేసుకొని ఓపెన్ చేయాలి. సో లోడ్ అవుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే మీకు అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో రైట్ సైడ్లో మీకు చూస్తున్నారు సైన్ ఇన్ అని ఒకే ఉంది కదా, అది మీకు క్లిక్ చేసిన వెంటనే ఇట్లా వస్తుంది. సో మీ ఫ్రీ ఫైర్ అకౌంట్ దేనికైతే లింక్ ఉందో అది క్లిక్ చేయండి. నాదైతే గూగుల్, సో కాబట్టి నేనైతే గూగుల్ అయితే సెలెక్ట్ చేసుకొని నా గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఫేస్బుక్ అయితే ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫోన్ అయితే మీరు టర్న్ చేసుకోవాలి. సో మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే, సో ఒకసారి రైట్ సైడ్లో ఉంది కదా మనకి ఎన్ అని, దాని మీద సబ్మిట్ ఏ రిక్వెస్ట్ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన మట్టి కింద ఒక పెద్ద బార్ అయితే వస్తుంది కదా, సో కింద చూపిస్తానండి జూమ్ చేసి. సో చూస్తున్నారు కదా ఈ బార్ మీద అయితే మీకు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన మట్టే బ్యాన్ అపియల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన మట్టే సో మనకైతే మన ఐడి నేమ్ అంటే యూజర్ నేమ్ అది వస్తే వస్తుంది. సో కింద చూస్తున్నారు కదా, సో అదైతే వచ్చినాక కొంచెం జూమ్ చేసి చూపిస్తాను స్క్రీన్ షాట్ ఆఫ్ బ్యాన్ మెసేజ్. సో మీరు ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసినాక మీకు బ్యాన్ అని చెప్పి సో మెసేజ్ అయితే వస్తుంది కదా, సో ఆ మెసేజ్ మీద క్లిక్ చేయాలి. సో ఆ మెసేజ్ని అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకొని దాంట్లో అయితే పే చేయాలి. సో కింద డిస్క్రిప్షన్ అని దగ్గర సో మనం కొంచెం అయితే రాయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఆడ నుంచి కాపీ చేసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పే చేసేయచ్చు. సో లేదంటే డైరెక్ట్ మీరు టైప్ చేసినా కూడా పర్వాలేదు, కానీ కాపీ చేస్తే సో తొందరగా అయితే పని అయితే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం నా పేరు అయితే ఇచ్చేసేయాలి. సో లాస్ట్కి సో సిన్సియర్లీ నా పేరు వచ్చేసి నవీన్ అనమాట. సో నేనైతే నవీన్ అని టైప్ చేసేస్తాను అనేది. సో పైన వచ్చేసి పైన కూడా మనము డియర్ గరీనా ఫ్రీ ఫైర్ అని చెప్పి ఇచ్చేసేయాలి. సో నేనైతే కాపీ చేయడం మర్చిపోయినాను. సో ఫస్ట్ మనం కిందకు వచ్చేసి ఆడ అయితే రెండు బార్లు ఇచ్చేద్దాం. సో పైకి వచ్చేసి డియర్ గరీనా ఫ్రీ ఫైర్ అని ఇచ్చేయాలి. డియర్ గరీనా వచ్చింది గరీనా ఫ్రీ ఫైర్. సో ఇలా ఇచ్చేసి సో మనం బ్యాక్ నొక్కేయాలి. సో వాడ స్క్రీన్ మీద టచ్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ నొక్కి ఆడ మీ ఫోటో అప్లోడ్ చేసేయాలి. సో కింద చూస్తున్నారు కదా, ఒక నిమిషం చూపిస్తాను ఇది బ్యాక్ వెళ్తుంది. సో మనం స్క్రీన్ మీద టచ్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. సో ఆడ స్క్రీన్ మీద నొక్కితే సో మీ ఫొటోస్ అయితే వస్తాయి. సో మీకు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఉంటారు కదా, ఆ స్క్రీన్ షాట్ అయితే మీరు అక్కడ అప్లోడ్ చేసేసి సబ్మిట్ కొట్టేయాలి. సో గైస్, 1 వీక్ తర్వాత మీ అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా మీకు అయితే వచ్చేస్తుంది. సో ఇదే అన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.